అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో గల అటవీ రేంజ్ ఆఫీసులో సబ్ డిఎఫ్ఓ బి రామారావు మరియు డిఎఫ్ఓ సయ్యద్ సైనా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, ఈ తెల్లవారుజామున 3:30 గంటలకు యాంటీ ఫోర్సెస్ స్క్వాడ్ అడ్డతీగల సెక్షన్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వైరామవరం మండలం కోటారం ప్రాంతంలో 3 వ్యక్తులు బైక్ మీద ఒక కంట్రిమేట్ గన్ను కంట్రిమేట్ బుల్లెట్లు తీసుకుని వెళ్తుండగా పెట్రోలింగ్ సిబ్బంది ఆపి ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో బైక్ ని 3 వ్యక్తుల్ని వారితో పాటు కంటైనర్ గన్ను కంట్రోమేట్ బుల్లెట్స్ ను కూడా సీజ్ చేసి రేంజ్ ఆఫీస్ కి తరలించడం జరిగిందన్నారు. వన్యపాలన చట్టం ప్రకారం 1974 ఎటువంటి హానికరం చేయకుండా ఎవరైనా వన్యప్రాణులను చంపినచో మొదటిసారి 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని, రెండోసారి చేసిన వారికి 10 సంవత్సరాలు శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 3:30 సమయంలో మా యాంటీ పోచింగ్ స్క్వాడ్ అదేవిధంగా అడ్డతీగల సెక్షన్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తుండగా వైరామవరం మండలం కోటార ప్రాంతంలో చేస్తుండగా ఒక 3 వ్యక్తులు ఒక బైక్ మీద ఒక నాటు తుపాకీతో పాటు కొన్ని కంట్రీ మేడ్ బుల్లెట్స్ పట్టుకుని రావడం జరిగింది. దాన్ని చూసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేదు. అందరితో వాళ్ళని ఆ బైక్ని ఆ గన్ని కంట్రీ మేడ్ గన్ని దాంతోపాటు బుల్లెట్స్ని సీజ్ చేసి అటు మా రేంజ్ ఆఫీస్ తరలించడం జరిగింది. నెక్స్ట్ దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఎంక్వైరీ అంటారు ప్రోగ్రెస్. ఎవరు కూడా వన్యప్రాణి వేటాడకూడదు, ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ చెప్పిన 1972 ప్రకారం ఏదైనా వన్యప్రాణులు చెబితే వాడి యొక్క శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఎఫెన్స్కి అయితే 7 ఇయర్స్ వరకు ఉంటుంది, సెకండ్ ఎఫెన్స్కి అయితే ఇంకా అంతకు మించే ఉంటుంది. కాబట్టి మన భారత ప్రభుత్వ పౌరులుగా అదేవిధంగా రాజ్యాంగంలో చెప్పినట్టు ఉన్నటువంటి మన ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం కూడా మన బాధ్యత. కాబట్టి ప్రజలందరూ కూడా వన్యప్రాణుల్ని సంరక్షించాలని కోరుతూ ఇటువంటి ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే కనుక మా దృష్టికి తీసుకురావాలని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.